నమస్కారం, రామ్కృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో రుద్రాక్షలు స్త్రీలు ధరించవచ్చునా అనే అంశంపై మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అయితే ఈ యొక్క రుద్రాక్షలు అనేది కూడా చాలా పరమ పవిత్రమైన రుద్రాక్షలు. అఖండ దైవిక వస్తువులలో కూడా ఈ యొక్క రుద్రాక్షలకు చాలా మంచి స్థానము కలిగి ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాము. ఈ యొక్క రుద్రాక్షలు చిన్న పిల్లలు ఎవరైనా ధరించవచ్చు, మరియు 50 సంవత్సరంలో పైబడిన వారు ఈ యొక్క రుద్రాక్షలను ధారణ చేయొచ్చు. యవనగ్రస్తులైన స్త్రీలు మాత్రం ఈ యొక్క రుద్రాక్షలు నిషేధించడం అనేది కూడా చాలా మంచిదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి రుద్రాక్షలు పూర్వము ఎవరు ధరించేవారంటే ఋషులు ఎక్కువగా ధరించేవారు. ఋషులు త్రికాల సంధ్యావందనం చేసేవారు, 3 పూటల స్నానం చేసేది, 3 పూటల దీపారాధనలు చేసేవారు. తర్వాత సాత్వికమైన ఆహారాన్ని తీసుకునేవారు, అంటే కాయగూరలు దుంపలు ఉడికించినటువంటి ఫుడ్ను ఎక్కువగా తీసుకునేవారు, కానీ నాన్ వెజ్ మాత్రం తీసుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా నేలపై పడుకునేవారు, ధ్యానంలో ఉండేవారు, స్వార్థ బుద్ధి అనేది కూడా లేదు. కాబట్టి ఆ రుద్రాక్షలు వాళ్ళకు పనిచేస్తాయి, అవి మహిమాన్వితం అయిపోతాయి. కానీ ఈ రోజులలో కనుక చూసినట్టయితే స్వార్థం అనేది కూడా మనుషులలో పెరిగిపోవడం జరిగింది. ఎక్కడో అంబానీ 1000 కోట్లు సంపాదించి 1000 కోట్లు ఖర్చు పెడుతుంటే అతని మీద ఏం ఈర్ష్య ఉండదండి. మన పక్కున్న ఇంటివాడు 10 లక్షల రూపాయలు ఇచ్చి కట్నం చేసి బిడ్డ పెళ్ళికి గ్రాండ్గా చేస్తే వాడి మీద ఈర్ష్య కలుగుతుంది. ఎక్కడో ఉన్నటువంటి అమెజాన్ ఒక ఓనరు ప్రపంచంలో 1 కోటీశ్వరుడు ఏంటంటే అతని మీద దృష్టి ఉండదండి మనకు. ఏదో 4 డబ్బులు వెనికేసే మామూలు ఒక నిరుద్యోగి మీద మనకు ఈర్ష్య దోషం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రారంభోలాలి. మనకు టైం వస్తుంది, మనం టైం వచ్చినప్పుడు కష్టపడడం నేర్చుకోండి, ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఈర్ష్యా దేశాలతో మీరు ఎంతనైనా ఈర్ష్యా దేశాలు ఒకరి మీద ఉంటే అంతే డౌన్ అయిపోతారని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది నగ్న సత్యం, ఇది అక్షర సత్యం, జరగబోయేది కూడా మనకు ఇదేనని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు కష్టపడుతున్నందుకు మీకు పై వాళ్ళు మీకు ఖచ్చితంగా ఏదో విధంగా మంచి సహాయ సహకారాలు కూడా అందిస్తారని కూడా మీకు తెలుసు. ఈర్ష్యా బుద్ధి అనేది కూడా ఉంటే మనిషి మొత్తం నాశనం అయిపోతాడని కూడా నేను చెప్తున్నాను. ఈర్ష్య అనేది కూడా అసలు ఎవరికి ఉండకూడదు. మనకు శత్రువులు కూడా మన ఇంటికి వస్తే మనకు సహాయం చేసి పంపించే మనస్తత్వం మన మానవులని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.